నమస్తే. వరంగల్ దర్శనం ప్రతిరోజు వార్తలతో మీ ముందుకు వస్తూ మీ దేవులపల్లి శ్రీకాంత్. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కాకతీయ సప్తాహం పైన సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా మంత్రి సత్యవతిరాజ్ తోడ్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పలువురు నాయకులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ పస్నూరు దయాకర్, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నెట్నే నరేందర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, బండప్రకాష్, సాంస్కృతిక శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు సిపి తరుణ్ జోషి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ రామ్నగర్ లో ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జె శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. హన్మకొండ రామ్నగర్ మాంటోసారి స్కూల్ ప్రక్కన ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘము నూతన కార్యాలయంను ప్రభుత్వ చీఫ్ దాసే వినయ్ భాస్కర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్, సంఘం రాష్ట్ర అధ్యక్షులతో పాటు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరి రవికృష్ణ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వర్లకొండ వేణుగోపాల్ గౌడ్, సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్, బైరి రవికృష్ణ గౌడ్, వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడారు. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో సదస్సులు ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గారి నాయకత్వంలో దానిలో భాగంగానే ఈరోజు వరంగల్ జిల్లాలో హన్మకొండలో సదస్సు ప్లస్ ఒక బీసీలకు కేంద్రంగా ఒక కార్యాలయం ఉండాలనే తలంపుతోటి హన్మకొండ రామ్నగర్లో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్కి బీసీ సంఘాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. మరియు ఈరోజు బీసీలే కాదు బహుజనులందరూ కూడా ఈ వేదిక ద్వారా బహుజనులకు రాజ్యాధికారం రావాలి, బీసీలకు రాజ్యాధికారాలు ధ్యేయంతో ఈ కేంద్రంగా పనిచేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఉమ్మడి జిల్లాలకు ఒక మంచి ఆఫీస్ కావాలని చెప్పేసి రామ్నగర్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మా అధ్యక్షుడు జాదవ శ్రీనాయణ గారి నాయకత్వంలో ఈరోజు నాడు ప్రతి జిల్లాకు కూడా ఇలాంటి ఆఫీస్ పెట్టుకోవాలనే దానితో మొదలు ప్రప్రథమంగా ఈరోజు నాడు రామ్నగర్లో ఆఫీసు ప్రారంభించారు. జాదవ శ్రీనాయణ గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కార్యకర్త కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు మేమంటూ అన్ని కమిటీలు వేసుకొని మేమడి రథయాత్రలో పాల్గొంటామన్నారని ఈరోజు నాడు దాదాపు 200 నుంచి 300 మంది మన బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ మేము ఇలా సభను ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఈ వరంగల్ ఎన్నో ఉద్యమాలకు పురుడుపోసుకున్నటువంటి, ఎన్నో సామాజిక ఉద్యమాలకు, విప్లవ ఉద్యమాలకు పురుడుపోసుకున్నటువంటి ఈ వరంగల్ నుంచి సంస్థాగత నిర్మాణం, బీసీలకు రాజకీయ అధికారం అనే ఒక ఎజెండాతోటి, మెజారిటీ ప్రజలకి రాజకీయ అధికారం దక్కాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఇలా ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3వ తేదీ నుండి 3వ తేదీ వరకు అన్ని 33 జిల్లాలు 30 రోజుల పాటు ఈ సదస్సులు సమావేశాలు నిర్వహిస్తున్నాం. 46వ డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు డివిజన్లలో నెలకొన్న సమస్యలపై ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులతో వర్ధనపేట ఎమ్మెల్యే ఆరు రమేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను, కాలనీల వారీగా వివరాలను అధికారులు
ప్రజా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించిన ఎమ్మెల్యే డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులతో చర్చించారు. అనంతరం అన్ని కుల సంఘాల కమ్యూనిటీ హాళ్లు మరియు మహిళా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంపై చర్చించి వెంటనే వాటి నిర్మాణానికి కావలసిన నిధులను మంజూరు చేయాలని అన్నారు. అనంతరం డివిజన్లో పార్టీ నిర్మాణం, పార్టీ అనుబంధ కమిటీ పనితీరుపై ముఖ్య నాయకులతో చర్చించారు. క్లీన్ ఇండియా, ప్రాస్పరస్ ఇండియా నినాదంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వరంగల్ డివిజన్ ఆఫీస్ వారు హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన స్వచ్ఛతా పర్ట్వాడా 2022 కార్యక్రమం నగర మేర గుండు సుధారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, ఐఓసీ సిబ్బంది డిఆర్హెచ్ రోషన్ సవై, సీనియర్ మేనేజర్ బుచ్చయ్య, మేనేజర్ రాజా, అసిస్టెంట్ మేనేజర్లు ప్రతాప్రెడ్డి, పృథ్వీరాజ్, గుగులోతు రవీందర్, సీనియర్ ఫోర్మ్యాన్ అబ్జల్ మియా, ఐఓసీ డీలర్లు కుందార అనిల్ కుమార్, ధర్మేందర్, కుడం కీర్తికుమార్, విక్రమ్ రెడ్డి, అంబి సాంబరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ కవి, విమర్శకుడు, బహుజన నేత డాక్టర్ కాయిత వెంకట రచించిన ఆరుగురు మహనీయుల చరిత్రలను ఘనంగా ఆవిష్కరించారు. పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హనుమకొండ జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రచయిత, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కాయిత వెంకటి మాట్లాడుతూ, భారత జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇమ్మడింపజేసిన ఆరుగురు మహనీయులపై పుస్తకాలు రచించడం చాలా గౌరవంగా ఉందని తెలియజేశారు. ఆరోగ్యం సహకరిస్తే ఇంకా ఎన్నో పుస్తకాలు రాయాలని ఉందని, తాను ఇప్పటికీ 78 సంవత్సరాలుగా ఉన్నానని, ఊపిరి ఉన్నంత వరకు ఇలాంటి పుస్తకాలు ఎన్నో రచిస్తానని తెలిపారు. ఆరు పుస్తకాలలో రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై రచించినటువంటి గ్రంథం చాలా అద్భుతంగా ఉంటుందని అన్నారు. అలాగే గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, రామస్వామి నాయక్, సామాజిక తత్వవేత్త నారాయణ గురు వంటి పుస్తకాలు రచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య బన్నా ఐలయ్య అధ్యక్షత వహించగా, హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్, ప్రముఖ నవల రచయిత అంబశయ్య నవీన్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఎర్రగడ్డ స్వామి తదితరులు పాల్గొన్నారు. కామారం గ్రామం గంగారం మండలానికి చెందిన సనప దివ్య అండర్-19 విభాగం కరాటేలో అత్యున్నత ప్రతిభ కనపరిచి మలేసియాలో జరిగిన పోటీలో బంగారు పతకం సాధించారు. ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క అమ్మాయిని శాల్వతో సత్కరించి 10,000 రూపాయలు ప్రోత్సాహంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి, ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్, ములుగు జిల్లా యూత్ అధ్యక్షులు భానుత్ రవిచందర్, మాజీ మార్కెట్ కమిటీ యార్డ్ చైర్మన్ మల్లాడి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గోల్డ్ మెడల్ సాధించి మనం ముందుకొచ్చినటువంటి దివ్య, సనప దివ్యను మరి మేమందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాము. మా యొక్క తోడ్పాటు కూడా తప్పకుండా ఉంటుంది. గతంలో కూడా నేషనల్కి వెళ్ళినప్పుడు కూడా మనం సపోర్ట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్కి వెళ్ళేటప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి పాకాల కొత్తగూడెంలో ఇదే రకంగా సన్మానం పొంది నేను తప్పకుండా గోల్డ్ మెడల్ సాధిస్తా అక్క అని చెప్పింది. చెప్పిన మాట ప్రకారం సాధించి ఈరోజు మన దగ్గరికి రావడం చాలా సంతోషం. అదేవిధంగా నీలాగా ఇంకా అనేక మంది విద్యార్థులను తయారు చేసి తెలంగాణ యొక్క గొప్పతనాన్ని, ములుగు ప్రాంతం నుంచి మారుమూల అటవీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఏ స్థాయికైనా కూడా ఎదగగలుగుతారన్నటువంటి నిరూపించినందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తానేదార్పల్లిలో 76 లక్షల రూపాయలతో చెక్ డ్యాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య భూమి పూజ చేశారు. స్టేషన్ గన్పూర్ మండలం తానేదార్పల్లిలో వాటర్ షెడ్ కార్యక్రమంలో భాగంగా తానేదార్పల్లి గ్రామానికి 76 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మంజూరైన చెక్ డ్యాం నిర్మాణ పనులకు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, రైతులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని NFIW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునేరు జ్యోతి అన్నారు. మహిళలపై, పసిపిల్లలపై హింస పెరుగుతున్నదని, చట్టాల అమలు సరిగ్గా లేకపోవడం వలన, నిందితులకు కఠిన శిక్షలు లేకపోవడం వలన నేరస్తులకు భయం లేకుండా పోతున్నదని, చట్టాలను సవరించి కఠినతరం చేయాలని NFIW ప్రధాన రాష్ట్ర కార్యదర్శి నేదునూరు జ్యోతి డిమాండ్ చేశారు. భారత జాతీయ మహిళా సమైక్య కాజుపేట మండలం మహాసభ కోరపల్లి జ్యోతి అధ్యక్షతన ఆదివారం రాంపూర్లో జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నేదునూరు జ్యోతి మాట్లాడుతూ, గ్రామాలలో మంచినీరు దొరికే పరిస్థితి లేదని, కానీ మద్యం ఏరులే పారుతున్నదని, మద్యం వల్ల మహిళలపై హింస పెరిగిపోతున్నదని అన్నారు. వెంటనే మద్యం నియంత్రించాలని డిమాండ్ చేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వలన
కన్ను మిన్ను కానక హింసకు తెగపడుతున్నారని మత్తు పదార్థాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుకుంటూ పోతూ సామాన్యులకు ప్రభుత్వాలు చుక్కలు చూపెడుతున్నాయని అన్నారు. వెంటనే ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల స్థాయిలో నైతిక విలువల గురించి బోధించాలని, ఆడపిల్లలకు ఆత్మరక్షణ పద్ధతులను నేర్పించాలని అన్నారు. అశ్లీల వెబ్సైట్లను నిషేధించాలని డిమాండ్ చేశారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని సిపిఐ పార్టీకి చెందిన 50 కుటుంబాలు సిపిఎం పార్టీలో చేరాయి. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని సిపిఐ పార్టీకి చెందిన 50 కుటుంబాలు సిపిఎం పార్టీలో చేరారు. వారికి సిపిఎం పార్టీ కండువలు కప్పి పార్టీ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి, జిల్లా కమిటీ సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డిలు ఆహ్వానించారు. ఈ సందర్భంగా చక్రపాణి వాసుదేవరెడ్డిలు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరణ చేసి 8 గంటల పనిని 12 గంటలకు పెంచిందని, రైతులకు వ్యతిరేకమైన చట్టాలను తెస్తే రైతులు పోరాడితే రద్దు చేశారని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్తో పాటు నిత్యావసర సరుకుల ధరలు నిరంతరం పెంచుతూ సామాన్యుల నడ్డి విడుస్తున్నారని అన్నారు. ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ఉన్న ఉద్యోగాలు ఊడదీస్తున్నారని విమర్శించారు. ఒడిశా ఉత్తర తీరంపై సోమవారం అల్పపీడనం ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. బంగ్లాదేశ్పై గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. మధ్యప్రదేశ్ ఈశాన్య ప్రాంతంపై 5.8 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ, నైరుతి భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఆది సోమవారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.